సో ఇది శిరస్సార్ యొక్క వర్షన్ అయితే వాస్తవానికి నిన్న ఏం జరిగిందంటే ఇక మల్లన్న బెయిల్ సంబంధించిన పిటిషన్స్ పై విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా తీర్మాన్ మల్లన్న తరఫున ప్రముఖ హైకోర్టు న్యాయవాది డాక్టర్ శరత్ కుమార్ సార్ శరత్ కుమార్ తన వాదనలు వినిపించారు. ఇక ప్రభుత్వం తరఫున సంబంధిత పీపీలు కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. మల్లన్న తరఫున వాదించిన లాయర్ శరత్ కుమార్ తన వాదనను బలంగా కొనసాగించారు. మల్లన్న అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్లు అర్థమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం పీటీ వారెంట్ల పేరుతో ఆయన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తీర్మాన్ మల్లన్నకు సంబంధించి రెండు రెగ్యులర్ బెయిల్స్, ఒక యాంటిస్పెక్టర్ బెయిల్ కలిపి విచారించాలని శరత్ కుమార్ న్యాయస్థానాన్ని విన్నవించారు. అయితే మల్లన్న అడ్వకేట్ శరత్ కుమార్ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. ఇక ఈ మూడు బెయిల్ పిటిషన్స్ పై బుధవారం విచారించి తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు వెల్లడించింది. ఇక మరోవైపు మల్లన్న సతీమణి ఇప్పటికీ ఆయనపై అక్రమంగా 90 కేసులు నమోదు చేశారని, పోలీసులు ఆ కేసుల్లో పీటీ వారెంట్ల పేరుతో తన భర్తను వేధులపై గుర్తు చేయాలని చూస్తున్నారని చెప్పింది. సో నిన్న మల్లన్న బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కొనసాగినాయి. ఈ ఆర్గ్యుమెంట్స్లో నిన్న కూడా మనం ఒక విజయం సాధించినట్టుగానే భావించాలి. సో మన శరత్ కుమార్ సార్, సో న్యాయస్థానం ముందు మల్లన్నకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించడంలో చాలా సక్సెస్ఫుల్గా సమర్థవంతమైనటువంటి పాత్రను పోషిస్తూ మనందరి ఆకాంక్షలకు తగ్గట్టుగానే శరత్ కుమార్ సార్ టీం పనిచేస్తా ఉన్నది. శరత్ కుమార్ సార్ టీంకు మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ